हाई एवरीवन दिस इज प्रसाद डीएससी की संबंधी एपड़ो एना वस्तु वस्तु त्वर त्वर अनेटल विनी 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 विसीगिपोयां। सो चवर निन्ने डीएससी की संबंध आर्थिक शाख आमोद पद 11,000 पोस्टल तो नोटिफिकेशन राबोतुंदी। पात नोटिफिकेशन रद्द चेसी दानि प्लेस लो कोत्त नोटिफिकेशन इस्तारनि चेप्तुन्नारु। गतंलो 177,000 मंदि अप्लाई चेसुकुन्नारु। सो मल्ली इप्पुडु कोत्तगा अप्लाई चेसुकुने वाळ्ळकि अवकाशं कल्पिस्तामनि चेप्तुन्नारु। నెక్స్ట్ టెట్ అనే దాని గురించి మరి ఏ విధంగా టెట్ ఉండబోతుందా ఉండదా, డిఎస్సి ఎప్పుడు ఉంటుంది, ఎన్ని రోజుల సమయం ఇస్తారు, ప్రిపరేషన్ ఇప్పుడే ప్రారంభిస్తే మరి ప్రిపరేషన్ కంప్లీట్ అవుతుందా, ఇలా అనేక అంశాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి చూడడం ప్రారంభించండి, ఎవరికైనా అవసరం ఉంటే వారిని షేర్ చేయండి. ఇక వీడియో చూస్తున్నప్పుడు ఎక్కడైతే మీకు ఈ వీడియోలో మీకు ఈ ఇన్ఫర్మేషన్లో ఎక్కడ డౌట్ ఉన్నా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి, నేను నా సమయం కుదిరినప్పుడు ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఇక విషయానికి వస్తే ఫస్ట్ టెట్ ఉంటుందా లేదా అనే అంశం గురించి మాట్లాడుకుందాం. ప్రభుత్వము ఒక అంశాన్ని చెప్పడం జరిగింది, సంవత్సరానికి 2 సార్లు టెట్ కండక్ట్ చేయాలి చేయబోతున్నామని చెప్పేసి ప్రభుత్వం కూడా డిసైడ్ చేసింది. సో దాని ప్రకారం చూసుకున్నా మరి 2 సార్ల టెట్ అంటే జూన్ జూలైలో ఉండాలి, ఇంకోసారి నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ డిసెంబర్లో ఉండాలి. సో అలా అనుకున్నా కానీ మరి ఈ సంవత్సరమే జూన్ జూలైలో మొదటి టెట్ కండక్ట్ చేస్తుందా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. ఖచ్చితంగా డిఎస్సి ఉంది కాబట్టి ఈ టైంలో టెట్ అయితే పెట్టాలి. బట్ ఇక్కడ టెట్ అనేది కేవలం డిఎస్సి అభ్యర్థుల కోసమే కాదు, ఎవరైతే టీచర్ల ప్రమోషన్లు ప్రక్రియ ఉందో సో దానికోసమే ఇది ఇంపార్టెంట్ అనే అంశాన్ని వీళ్ళు జోడించారు. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటే దానికి డిఫరెంట్ సిచ్యువేషన్ ఉంటుంది. ఓన్లీ అన్ఎంప్లాయీస్ డిఎస్సి కోసం చదివే వాళ్ళ కోసం దృష్టిలో పెట్టుకుంటే సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ డిఎస్సి అనేది ప్రధాన అంశం వారికి, ప్రభుత్వానికి. టెట్ అనేది కేవలం ప్రమోషన్ల కోసం ప్రధాన అంశం. నిరుద్యోగ అభ్యర్థులు డిఎస్సి సరిపోయేంతమంది అభ్యర్థులు లేరు, ఎక్కువ మంది టెట్ డిమాండ్ చేస్తున్నారు అనే అంశం ఇక్కడ లేదు. ఎక్కువ మంది డిఎస్సి కోసం డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఫస్ట్ ప్రియారిటీ డిఎస్సికి ఉంది, సెకండ్ ప్రియారిటీ టెట్కి ఉంది. కాబట్టి మరి ఇప్పటివరకు టెట్ క్వాలిఫై కాని వాళ్ళకి డిఎస్సికి అవైలబుల్ ఛాన్స్ ఉంటుందా ఉండదా అనేది కూడా చాలామందిలో అనుమానాలు ఉన్నాయి. సో ప్రభుత్వం కనుక ఇప్పుడు టెట్ అనేది కండక్ట్ చేస్తుంది అంటే ఖచ్చితంగా వారు గతంలో లాగా 50-60 రోజులు సమయం ఇచ్చి ఇప్పుడు లాస్ట్ డిఎస్సికి ముందు టెట్ నోటిఫికేషన్ వచ్చింది, అక్కడ 2 నెలలలోపే ప్రక్రియను పూర్తి చేసేసారు. టెట్ నోటిఫికేషన్ ఇచ్చేసి 40-45 రోజుల సమయం ఇచ్చేసి 12 రోజులని ఫలితాలు ఇచ్చేసి చాలా హడావిడిగా ఫాస్ట్గా దాని ఫలితాలు అయితే వచ్చేసినాయి. మరి ఇప్పుడు అంత వేగంగా టెట్ కండక్ట్ చేస్తారా? ఇప్పుడు మనము ఫిబ్రవరి మంత్ ఎండ్లో ఉన్నాం, మార్చ్ ఏప్రిల్ మరి ఏప్రిల్ మంత్ ఎండ్లో లేదా మే ఫస్ట్ వీక్లో టెట్ కండక్ట్ చేసే అంత అవకాశాలు ఉన్నాయి. ఇంత ఫాస్ట్గా టెట్ కండక్ట్ చేస్తే పాసిబిలిటీస్ ఉన్నాయా లేదా అనేది చూస్తే ఇక్కడ టెట్ అనేది కేవలం డిఎస్సికి ముందు కండక్ట్ చేయాలి, ఇప్పుడు ఈ టెట్ క్వాలిఫై అయితేనే డిఎస్సి అనేది అంశం ప్రభుత్వ దృష్టిలో లేదు. ప్రభుత్వం దృష్టిలో ప్రధానంగా ఆల్రెడీ టెట్ కండక్ట్ చేశారు, చాలామంది లక్షల మంది డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి. సో డిఎస్సి అనేది ఫస్ట్ ప్రయారిటీ, టెట్ అనేది పెడతాము. టెట్ ఎలా పెడతారు అంటే ఇప్పుడు ఉపాధ్యాయ ప్రమోషన్ల కోసం టెట్ ఇంపార్టెంట్ కాబట్టి సో వారిని దృష్టిలో పెట్టుకొని నిరుద్యోగుల దృష్టిలో పెట్టుకొని టెట్ కండక్ట్ చేశారు. డిఎస్సికి దానికి సంబంధం లేదు. నార్మల్గా అయితే టెట్ కండక్ట్ చేసి టెట్ ఫలితాలు వచ్చిన తర్వాత క్వాలిఫై అయిన వాళ్ళు అప్పుడు డిఎస్సికి అప్లికేషన్స్ చేసుకుంటారు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఎలా, ఒక క్యాండిడేట్ ఉన్నాడు గతంలో టెట్ రాశాడు క్వాలిఫై అవ్వలేదు, ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది, టెట్ నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది, టెట్ నిన్ను క్వాలిఫై అవ్వలేదు, మరి డిఎస్సికి ఎలా అప్లై చేసుకోవాలి, సో అనేది వాళ్ళు సందిగ్ధంలో ఉంటారు. కాబట్టి ఇప్పుడు నాకున్న ఇన్ఫర్మేషన్ నాకు తెలుసున్న దాని ప్రకారం ప్రభుత్వము టెట్ క్వాలిఫై అయినా కాకపోయినా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చి ఫర్దర్గా డిఎస్సి ఎగ్జామ్ రాసిన తర్వాత టెట్ రిజల్ట్స్ డిఎస్సి రిజల్ట్స్ వచ్చే ముందు టెట్ రిజల్ట్స్ రాగానే వారి మార్క్స్ అప్లోడ్ చేయమని, క్వాలిఫై అయిన వాళ్ళు అప్లోడ్ చేస్తారు, క్వాలిఫై కాని వాళ్ళు అప్లోడ్ చేయరు. సో ఆ తర్వాత మెరిట్ లిస్టులు విడుదల చేయడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. మరి ప్రభుత్వం ఈ దిశగా ఆలోచిస్తుందా లేదా చూడాలి. అంటే ఒకేసారి టెట్ ఉంటుంది డిఎస్సి ఉంటుంది, ఒక వారం 10 రోజులు 4 రోజులు గ్యాప్తోనే టెట్ ఉంటుంది, తర్వాత డిఎస్సి ఉంటుంది. ఇప్పుడు నేను టెట్ క్వాలిఫై అయితేనే డిఎస్సి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను, నాకు టెట్కు 3 నెలలు కావాలి, డిఎస్సికి 4 నెలలు కావాలి, ఇట్లా అడిగే పరిస్థితి లేదు. సో ప్రభుత్వం మీద ప్రెజర్ ఉంది, ఆల్రెడీ చాలా రోజుల నుంచి దీన్ని ప్రోస్పోన్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి టెట్కి అయితే అంత సమయం ఉండడానికి అవకాశం అయితే లేదు. అసలు టెట్ తర్వాత డిఎస్సికి అంత సమయం ఉండడానికి అవకాశం లేదు. టెట్కి సమయం ఉంటుంది, డిఎస్సికి సమయం ఉంటుంది, కానీ టెట్ తర్వాత డిఎస్సికి సమయం ఉండదు. సో రెండు ఒకేసారి ఉండడానికి అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం టెట్ పెడితే జూన్లో, డిఎస్సి పెడితే
ఎప్పుడుండే అవకాశం ఉంది డిఎస్సి గురించి మాట్లాడుకుందాం. టెట్ అయితే జూన్లో ఉండడానికి అవకాశం ఉంది. ఇక్కడ డిఎస్సి గురించి మాట్లాడితే డిఎస్సి న్యూను ఫ్రెష్ నోటిఫికేషన్ వస్తే మార్చి ఫస్ట్ వీక్లో లేదా ఈరోజు ఆల్రెడీ 27 కాబట్టి 28-29 ఈ టూ డేస్లో ఈ మంత్ ఎండ్ అంటే 28-29 రేపు ఎల్లు రెండు రోజులు ఉంది. సో ఈ రెండు మూడు రోజుల్లో డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుంది. ఆల్రెడీ ఫైల్ సీఎం దగ్గరికి వెళ్ళిపోయింది. ఫస్ట్ ప్రాసెస్ జిల్లాల వారిగా ఖాళీలు సేకరించిన విద్యాశాఖ ఇన్ని ఖాళీలు ఉన్నాయి సార్, దీనికి నోటిఫికేషన్ వేద్దామా, మీరు ప్రభుత్వం ఏమనుకుంటున్నారు అని చెప్పేసి సీఎము, ఆర్థిక శాఖ, మిగతా విద్యాశాఖ అందరూ మాట్లాడుకున్న తర్వాత ఓకే అన్ని పోస్టులు అయితే ఓకే పర్లేదు, మీరు నోటిఫికేషన్తో ముందుకెళ్ళండి అని చెప్పేసి ఆ ఫైల్ని ఆర్థిక శాఖకు పంపిస్తారు. ఏదైతే క్యాబినెట్ మీటింగ్లో విద్యాశాఖ పెట్టిన ప్రపోజల్స్ని విద్యాశాఖ మంత్రి క్యాబినెట్ మీటింగ్లో పెడతాడు. క్యాబినెట్ మీటింగ్లో వాళ్ళ ఆమోదం పొందిన తర్వాతనే అది ఆర్థిక శాఖకు పోతుంది. ఆర్థిక శాఖ వాళ్ళు ఫైనాన్స్ క్లియరెన్స్ అంటే అన్ని ఉద్యోగాలు ఫిల్ చేస్తే వాళ్ళకి శాలరీ ఇవ్వడానికి ఫైనాన్షియల్గా స్టేట్లు ఓకేనా కాదనేది ఆర్థిక శాఖ ఆమోదం వస్తే అప్పుడు ఆ ఫైలు మళ్ళీ విద్యాశాఖకు వస్తుంది. విద్యాశాఖ వాళ్ళు ఏం చేస్తారు, డిఎస్సి ఎన్ని పోస్టులు ఎన్ని పోస్టులకు ఆమోదం ఉందో అన్ని పోస్టులకి రోస్టర్ పాయింట్ డివైడ్ చేసి డిస్ట్రిక్ట్ వైజ్ ఎన్ని ఖాళీలు, సబ్జెక్ట్ వైజ్ ఎన్ని ఖాళీలు, ఉమెన్స్కి మెన్స్కి మొత్తం అన్ని డివైడ్ చేసేసి ఫైనల్ ఫైల్ని సీఎం ముందు పెడతారు. సీఎం సైన్ పెట్టగానే అది నోటిఫికేషన్ మనకు పీడిఎఫ్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి. సో ఈరోజు నుంచి ఈరోజు అప్లికేషను ఇన్ని పోస్టులు ఉన్నాయి, డిస్ట్రిక్ట్ వైజ్ కేటగిరీ వైజ్ ఇవి పోస్టులు అని మనకు తెలిసిపోతుంది. సో ఇప్పుడు ఫైల్ సీఎం టేబుల్ మీద ఉంది, సీఎం గారు ఒక సైన్ చేస్తే ఇమీడియట్గా ఈరోజు ఈవినింగే రావచ్చు, రేపు రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. సో ఇది డిఎస్సికి నోటిఫికేషన్ సంబంధించి. మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎంత సమయం ఉంటుంది, ప్రిపరేషన్కి ఇప్పుడే స్టార్ట్ చేస్తే చదువుకోవచ్చా లేదా అనేది అనేక సందేహాలు ఉన్నాయి. సో అట్లీస్ట్ డిఎస్సికి 4 నెలల సమయం ఇస్తారు, మోర్ దెన్ 4 మంత్సే. సో ప్రభుత్వ ప్రియారిటీలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నవి రెండు, ఫస్ట్ డిఎస్సి, అదేవిధంగా గ్రూప్ 1, నెక్స్ట్ గ్రూప్ 2, తర్వాత గ్రూప్ 3 మిగతా ఉద్యోగాలు. సో ప్రభుత్వం ఫస్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ ఫస్ట్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్సే జూన్ 9 రోజు ఉన్నాయి, గ్రూప్ 1 ప్రిలిమ్స్ సంబంధించి. సో దానికన్నా ముందు డిఎస్సి ఉండడానికి అవకాశం లేదు, దాని తర్వాతనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు డిఎస్సికి మార్చ్, ఏప్రిల్, మే, జూన్, సో ఈ 4 నెలల సమయం ఉంటుంది. మ్యాక్సిమం జూలై, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆగస్ట్ తప్ప. సో డిఎస్సి అంతకన్నా లేట్ అవ్వదు, జూన్ కన్నా ముందైతే ఉండదు. సో జూన్ ఎండింగు, జూలై, ఆగస్ట్ ఇవి, జూలై అయితే మోస్ట్ ప్రాబబ్లీ డిఎస్సి ఉండడానికి అవకాశం ఉన్న మంత్. ఇంకేదన్నా ఇతరతర కారణాలు, టెట్ ప్రెజరు లేదా ప్రభుత్వంలో ఇంకా ఎలక్షన్స్, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వస్తే మనము ఆగస్టు వరకు వెళ్ళొచ్చు, కానీ మ్యాక్సిమం జూలైలో ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి ఉన్న సమయం. ఇప్పుడు టెట్ క్వాలిఫై కాని వాళ్ళు డిఎస్సికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఓన్లీ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో దాని గురించి స్పెషల్గా వీడియోస్ చేద్దాం. సో అది మన క్యాండిడేట్ ఇంట్రెస్ట్ని బట్టి డిఎస్సి మీద వీడియోస్ ఇంకా అడిషనల్గా చేయండి అంటే దానికి ఎలా ఎలా ప్రిపేర్ అవ్వాలని దాని గురించి మనం స్పెషల్గా మాట్లాడుకుందాం. సో డిఎస్సికి ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన 4 మంత్స్ అంటే 120 డేస్ టైం ఉంది. కాబట్టి ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎన్ని సబ్జెక్ట్లో మనకు మినిమం అవగాహన ఉంది, ఎన్నిట్లో అవగాహన లేదు, అదంతా షెడ్యూల్ లాగా వేసేసుకొని ఉన్న టైం స్ప్లిట్ చేసుకుని మన దగ్గర అన్ని సబ్జెక్టులకు సంబంధించిన బుక్స్ అవైలబుల్ ఉన్నాయా లేదా, మెటీరియల్ అవైలబుల్ ఉందా లేదా, ఆన్లైన్ కోచింగా ఆఫ్లైన్ కోచింగా, ఇప్పటిదాకా కోచింగ్కి వెళ్ళామా, అసలు ఎప్పుడు కోచింగ్కి వెళ్ళలేదా, మనకు ఆ సబ్జెక్టుల మీద బీఎడ్ డిఎడ్ చేసినప్పుడు క్లాసెస్ అయ్యాయా లేదా, క్లాస్ అయితే మెథడాలజీ మీద మనకు అవగాహన ఉందా లేదా, ఇలా అనేక అంశాలు ఉంటాయి. వాటన్నింటిని మీరు ప్లానింగ్ లాగా వేసుకొని డిఎస్సి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ప్రాపర్ ప్లానింగ్ ఉంటే 4 మంత్స్ అనేది సఫిషియెంట్, ఖచ్చితంగా జాబ్ కొట్టడానికి మీకు ఇబ్బంది ఏముండదు. సో ప్రాపర్గా ప్లాన్ వేసుకుందాం. దానికి సంబంధించినటువంటి డిఎస్సి షెడ్యూల్ గురించి నోటిఫికేషన్ రాగానే ఎన్రోల్ సమయం ఇస్తారనే దాన్ని బట్టి మీకు షెడ్యూల్ వేసి మీకు ఈ డిఎస్సి నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోయేంత వరకు మీకు అందుబాటులో ఉంటాను. సో ఎవరికి ఏ సలహాలు సూచనలు అవసరం ఉన్నా నేను మన ఛానల్ త్రూ ఇవ్వడానికి ముందుగా ఉంటాను. ఇది డిఎస్సి వరకు, డిఎస్సి పైన మనకి ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్. పోస్టులు ఎన్ని ఏంటనేది నోటిఫికేషన్లో క్లియర్గా వచ్చినప్పుడు చూద్దాం. 6,500 వరకు ఎస్జిటీలు, 2,500 వరకు స్కూల్ అసిస్టెంట్లు, ఇలా కొన్ని నెంబర్ అయితే బయటకు వచ్చాయి. సో కన్ఫామ్గా ఏ సబ్జెక్టు ఇప్పుడు ఓవర్ స్టేట్లో ఎన్ని ఉన్నాయని కాదు, మన జిల్లాలో మన కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, మనం ఎన్నిటికి ఎలిజిబుల్, అదే మనకి ఇంపార్టెంట్. అక్కడ 11,000 పోస్టుల సంఖ్య కనిపించినంత మాత్రం అవన్నీ మనకి ఎలిజిబుల్ కాదు, మనం ఎన్నిటికి ఎలిజిబుల్ వాటి గురించే మాట్లాడుకుందాం. సో ఇది డిఎస్సి పైన ఇప్పటివరకు ఉన్న సమాచారం. సో మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి చూడడం ప్రారంభించండి. ఆల్ ది బెస్ట్.